ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. నారా వారి కుటుంబ వారసుడు సినిమా హీరో నారా రోహిత్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇటీవల విడుదలైన ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్గా నటించిన సిరితో ప్రేమలో పడ్డారు. ఇద్దరి పెద్దల అంగీకారంతో ఒకటి కాబోతున్నారు. పెళ్లిళ్ళు స్వర్గంలోనే డిసైడ్ అయి ఉంటాయంటారు. సినీ హీరో నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకు నారా రోహిత్ పెళ్లి వ్యవహారం ఇందుకు ఓ తాజా సాక్ష్యంగా నిలుస్తోంది. ఇంకా లేట్ ఎందుకు? చక్కగా పెళ్లి చేసుకోమంటూ కుటుంబ సభ్యులు ఎంతో కాలంగా రిక్వెస్ట్ చేస్తున్నా వారి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించిన రోహిత్ ఉన్నట్టుండి పెళ్లి పీటాలెక్కాలని డిసైడ్ అయిపోయాడు. ప్రతినిధి 2 చిత్రం షూటింగ్ జరిగే సమయంలో ఆయన ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన సిరి లెల్లాతో ప్రేమలో పడిపోయారు. అటు సిరి కూడా నారా రోహిత్ను మనస్ఫూర్తిగా ఇష్టపడింది. దీంతో లైన్ క్లియర్ అయింది. దీంతో పెద్దల దగ్గర తమ మనసులోని మాటను బయటపెట్టారు. వారు ఓకే చెప్పారు. దీంతో పెళ్లి ఫిక్స్ అయింది. ఈ పెళ్లికి సంబంధించిన నిశ్చితార్థం ఆదివారం హైదరాబాద్లో వేడుకగా జరిగింది. ఈ శుభకార్యానికి నారా కుటుంబానికి చెందిన బంధుమిత్రులతో పాటు నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు హాజరయ్యారు. బాణం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నారా రోహిత్ ఆ సినిమాతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ఆయన నటించిన సోలో చిత్రం కూడా ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత సారొచ్చారు, ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెలో, అసురా చిత్రాలలో రోహిత్ హీరో పాత్రలు పోషించారు. 2018లో వీరభోగ వసంతరాయలు సినిమాలో నటించిన తర్వాత ఆయన సుమారు 6 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. కొన్ని నెలల కిందట ప్రతినిధి 2 సినిమాలో నటించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఆయనకు శరీతో పరిచయం అయింది. ఆ పరిచయమే వివాహ బంధంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.